కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడి దివ్యనామస్మరణం సర్వపాపహరణం. కలియుగ ప్రభావం మన మీద పడకుండా కోరిన కోరికలు తీర్చడమే కాకుండా సదా అందరినీ రక్షగా కాపాడుతాడు. నవగ్రహాల ప్రభావం మనిషి యొక్క జాతకంపై తప్పనిసరిగా ఉంటుంది. అందులోనూ ఏడవ వాడైన శనిదేవుడి ప్రభావం మానవులపై పడితే ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా అన్ని రకాలుగా బాధలు కలుగుతాయి. శని దోషాలతో బాధపడేవారు ప్రతి శనివారం ఇలా చేయటం వలన శని యొక్క ప్రభావం పూర్తిగా తొలగిపోవడమే కాకుండా కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయని పెద్దలు చెప్తున్నారు. మరి ఏం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. శనివారం రోజున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుచిగా స్నానం ఆచరించి పసుపు రంగు బట్టలు లేదా శనిదోషం ఉన్నవారు నలుపు రంగు బట్టలు వేసుకోవాలి. పూజ గదిని, ఇంటిని శుభ్రం చేయాలి. పూజ గదిలో వెంకటేశ్వరుడి చిత్రపటం ఉంచి తులసిమాలతో అలంకరించి అలాగే వెంకటేశ్వరుడికి కుడివైపున లక్ష్మీదేవి ఫోటోను ఉంచాలి. లక్ష్మీదేవి ఫోటోకు కుంకుమ బొట్లు పెట్టి సువాసనలు వెదజల్లే పువ్వులతో అర్చన చేసి మహాలక్ష్మి అష్టకం చదవాలి. ఎందుకంటే ఎప్పుడైనా అయ్యవారి కన్నా ముందు అమ్మవారిని పూజించాలి. అప్పుడే కోరికలు త్వరగా తీరి భగవంతుడి అనుగ్రహం త్వరగా పొందుతారు. మీకున్న కష్టాలు తొలగిపోవాలని సంకల్పం చేసుకుని ఆ తరువాత గోవిందనామాలు 3 సార్లు చదవాలి. ఆ తరువాత నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. నైవేద్యం పెట్టాక హారతిని ఇవ్వాలి. చాలామంది హారతి ఇచ్చాక నైవేద్యం పెడతారు, కానీ అలా చేయకూడదు. ఇలా ప్రతి శనివారం చేయటం వలన శని దోషాలు తొలగిపోతాయి. కావున మీరు కూడా రేపు శనివారం ఇప్పుడు చెప్పిన విధంగా చేయటం వలన మీ మీద శని ప్రభావం తగ్గటంతో పాటుగా మీ కోరుకున్న కోరికలు తీరి ఆ లక్ష్మీ వెంకటేశ్వరుల అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు మీ సొంతం అవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.